குரு பிரம்மா, குரு விஷ்ணு, குரு தேவோ மகேஸ்வரஹா, குரு சாக்ஷாத் பரபிரம்மா, தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. மனக்கு வித்யாபுத்தலு நேர்பிஞ்சி மனலோனி அஜ்ஞானான்னி தொலகின்சின குருவுலக்கு பாதாபிவந்தனம் சேசு அந்தரிக்கி குரு பௌர்ணமி சுபாகாங்க்ஷலதோ. சாரதாஸ் சேனல் தரப்பு நுஞ்சி ప్రతి ఒక్క గురువుకి పాదాభివందనం చేస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలతో ఈ వీడియోని ప్రారంభిస్తున్నానండి. మా ఇంట్లో ఈరోజు గురు పౌర్ణమి అభిషేకాలు పూజలతో మొదలైందండి. మీ ఇంట్లో ఈ గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఫస్ట్ టైం మన శారదాస్ ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక పీఠము సిద్ధం చేసుకొని ఆ పీఠము మీద ఇలా ప్లేటు ఒకటి సిద్ధం చేసి ఆ ప్లేట్లో సాయిబాబా విగ్రహాన్ని ఉంచానండి. మీ దగ్గర సాయిబాబా విగ్రహం ఉంటే ఇలా అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే చిత్రపటము ఉన్న అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మూడు ద్రవ్యాలతో అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. ఆవు పాలు గంధంతోనూ మరియు తేనెతోనూ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఆవు పాలతో అభిషేకం చేసిన తరువాత శుద్ధ జలముతో అభిషేకం చేసి ఆ తరువాత గంధముతోటి అభిషేకం చేయాలి. ఇదంతా మన దగ్గర ఉండే వస్తువులను బట్టి మన వీలును బట్టి కూడా అభిషేకాలు చేసుకోవచ్చు అండి. పంచామృత అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూడగలరు, గంధంతో అభిషేకం చేసిన తరువాత మళ్ళీ శుద్ధ జలముతో అభిషేకం చేయాలి. సాయిబాబాకి ఇలా గురు పౌర్ణమి రోజు అభిషేకాలు చేస్తే చాలా మంచిది, అందువలన నేనైతే ఇలా చేస్తున్నాను. తరువాత తేనెతో అభిషేకం చేస్తున్నాను. చూడండి, మనము ఏ పదార్థంతో అయితే అభిషేకం చేస్తామో ఆ పదార్థము ఆ విగ్రహం మొత్తాన్ని ఇలా మొత్తం కవర్ చేయాలండి. అలాగనే మనము అభిషేకం చేస్తే మంచిది. చూడండి, చక్కగా తేనెతో కూడా అభిషేకం చేసిన తర్వాత ఆ సాయిబాబా ఎంత కలకలలాడుతున్నారో చూడండి. తేనెతో అభిషేకం చేసిన తర్వాత ధూపం చూపించాలండి. ధూపం వేసిన తర్వాత హారతి ఇచ్చి అక్కడ మనము అభిషేకం చేసిన పాలు అవి ఉన్నాయి కదండి, వాటిని మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇలా హారతి ఇచ్చిన తర్వాత మనము ఆ విగ్రహం ఉంది కదండి సాయిబాబా విగ్రహము, శుద్ధ జలంతో శుభ్రం చేసి ఇక్కడ మీరు గమనించగలరు ఒక పీఠము వేసి ఆ పీఠము మీద నూతన వస్త్రములు ధరించారండి ఈరోజు సాయిబాబా. ఎందువలనంటే గురు పౌర్ణమికి నేను ఇలా కొత్తవి వేశాను. తరువాత ఇక్కడ శనగల మాల కూడా అలంకరించాను. చూడండి ఎంత చక్కగా ఉన్నారో సాయిబాబా గారు. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత మనము ఈరోజైతే సాయిబాబా అష్టోత్తరం ఉంటుంది కదండి, అది చదివితే చాలా మంచిది. అందువలన నేను ఒక చిన్న ప్లేట్ అన్నా లేదంటే ఆకైనా ఏదైనా పర్లేదండి, ఆకుని అలా సాయిబాబా ముందు ఉంచి ఆకు కానీ ప్లేట్ కానీ విభూది ఉంటుంది కదండి, ఆ విభూదితో మనము సాయిబాబా నామాలు చెప్తూ పూజ చేస్తే చాలా మంచిది. అందువలన నేను ఈరోజైతే ఇలా ఒక ప్లేటును సిద్ధం చేసి ఆ ప్లేట్లో ఒక్కొక్క నామానికి కొంచెం కొంచెం విభూది వేసుకుంటూ వస్తున్నాను. ఈ విభూది మనము స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడు మనము పెట్టుకోవచ్చండి బొట్టుగా. పూజ అనంతరం అందులో నుంచే మనము కొంచెం విభూదిని తీసి మన నుదుటిన పెట్టుకుంటే చాలా మంచిది. పిల్లలకు కూడా పెట్టవచ్చండి ఈ విభూది. తర్వాత ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్గా మూడు నైవేద్యాలు తయారు చేద్దాం అనుకున్నానండి. అందులో మొదటిది రవ్వ కేసరి తయారు చేశానండి. రవ్వ కేసరి సాయిబాబాకి ఇష్టం కాబట్టి అది చేశాను. తర్వాత ముడి శనగలతో గుగ్గుళ్ళు తయారు చేశాను. ఆ తర్వాత రొట్టెలు కూడా తయారు చేశానండి. దేవునికి పెట్టే ప్లేట్ ఒకటి తీసుకొని అందులో ముందుగా అయితే స్వీట్ పెడుతున్నానండి. రవ్వ కేసరి నేను తయారు చేసింది, అంటే నేను చెప్పిన నైవేద్యాలే పెట్టాలని ఏం లేదండి, మన వీలును బట్టి పెట్టుకోవచ్చండి. ఏ నైవేద్యమన్నా ఆ సాయిబాబాకి సమర్పించవచ్చు. మన ఓపికను బట్టి మనం చేసుకునే పూజను కూడా పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే టైం లేదనుకోండి మామూలుగా దీపం పెట్టి నమస్కారం చేసుకున్నా చాలా మంచిదండి.
నైవేద్యాలు ఇవే పెట్టాలనేం లేదండి. ఇక్కడైతే సాయిబాబాకి రొట్టెలు చాలా ఇష్టం కదండి, అందువలన రొట్టెలు కూడా పెడుతున్నాను. ఇలా ఒక ప్లేట్లో నైవేద్యాలన్నీ మనము పెట్టుకున్న తర్వాత ఆ దేవునికి సమర్పించాలి. ఇలా సర్ది పెట్టిన ప్లేట్ను నేను నైవేద్యంగా ఆ బాబా ముందు పెడుతున్నాను. ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత మన దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చండి, లేదంటే పండ్లు కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా సరే నైవేద్యంగా మనము పూజ అనంతరం నైవేద్యం సమర్పించాలి. ఇలా కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచిన తర్వాత చివరగా గడ్డకర్పూరంతో హారతి ఇస్తే మనం పూజ అంటే గురుపౌర్ణమి రోజు సాయిబాబా పూజ పూర్తి అయినదని అర్థము. అంతేనండి, మా ఇంట్లో మేము ఈరోజు ఇలా సింపుల్గా బాబా పూజను చేసుకున్నాము. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలియచేయగలరు? మీకు ఈ వీడియో చూస్తుంటే ఒక డౌట్ రావచ్చండి, ఈవిడ ఇంట్లో పూజ చేసుకుంది కదా, మనందరికీ వీడియో తీసి చూపించడం ఎందుకు అని అనుకుంటున్నారు కదండి. ఎందువలన ఈ వీడియో తీశానంటే కొంతమందికి టైం ఉండదు కదండి, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకొని నేనైతే వీడియో షూట్ చేశానండి, మరే ఉద్దేశము లేదు. ఒకవేళ పూజ చేసుకొని వాళ్ళు ఉంటారు కదండి, ఈ వీడియో చూసి వాళ్ళు కూడా సంతోషపడతారు. అందువలన వేరే వాళ్ళు సంతోషపడతారంటే మనకి ఎంత కష్టమైనా మనము ఆ పనిని చేసి వాళ్ళకి చూపించగలము. అంతే అండి, ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒకవేళ పూజ చేసుకోనట్లయితే ఈ వీడియో చూసి సంతోషపడతారు. మన శారదాస్ ఛానల్ ఇప్పుడే అంటే ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. మన శారదాస్ ఛానల్లో ఇలాంటి పండుగల వీడియోసే కాదండి, రుచికరమైన వంటల రెసిపీస్, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి, నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. అన్నట్టు ఒక విషయం మర్చిపోయానండి, మీకు చెప్దామనుకున్నాను మర్చిపోయాను. వచ్చేది శ్రావణ మాసం కదండి, శ్రావణ మాసంలో పూజలు ఎలా చేయాలి, కలశం ఎలా పెట్టాలి అన్నీ, అంటే కలశానికి మనము కొబ్బరికాయ పెడతాం కదండి, ఆ కొబ్బరికాయకి బొట్టు ఎలా పెట్టాలి అన్నీ నేను వీడియోలు తీసి పెడతాను. అందువలన మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఉండండి, చక్కగా వీడియోస్ మొత్తం చూడగలరు. పండుగ కన్నా మనం ముందే ఆ పండుగ విశేషాలన్నీ తెలుసుకుంటే మనము ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఆ పండుగను జరుపుకోవచ్చు. అందువలన మరి ఒకసారి గురువులందరికీ పాదాభివందనం చేస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.